5వ వచనం నుంచి 11వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 11 వరకు మార్చి మార్చి చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగినట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చదవబడినటువంటి వాక్యం నుంచి ప్రభు మనతో మాట్లాడి ఆత్మతో సత్యంతో మనం ప్రభును ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రియులారా, ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపొస్తలైన పౌలు చెరసాల్లో ఉన్నటువంటి ఉండి రాసినటువంటి పత్రిక. ఈ యొక్క మనం చదువుకున్నటువంటి ఈ భాగంని పౌలు గారు చాలా చక్కగా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఆయన ఏం చేస్తూ వచ్చినాడనే మాటలు, తను ఏమై ఉన్నాడు, ఏం చేస్తూ వచ్చినాడనే విషయాన్ని చాలా క్లుప్తంగా చక్కగా వివరిస్తూ వచ్చినాడు ఈ భాగంలో. ప్రియులారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడుగా అంగీకరించని కాలం, బహుశా చెప్పాలంటే అపవాది యొక్క అస్త్రం ఏంటయ్యా అంటే, యేసు ప్రభు వారిని అందరు అంగీకరిస్తారు. ఎట్లా అంగీకరిస్తారంటే, ఆయన ఒక ప్రవక్తగా అంగీకరిస్తారు, ఆయన ఒక మంచివాడిగా అంగీకరిస్తారు, లేకపోతే ఈ లోకానికి ఒక గొప్పవాడిగా అంగీకరిస్తారు. కానీ ఆయన దేవుడు అని చెప్పాలంటే, చాలామందికి మీరు డిబేట్లు కనుక చూస్తే బయట వేరే వేరే మతస్థులు యేసు ప్రభు వారిని ఏమంటారంటే, ఆయన ఒక ప్రవక్త అంటారు. ఆయన దేవుడని ఎవరు కూడా నమ్మడానికి ఇష్టపడరు. ఒకవేళ హృదయంలో ఉన్నా కానీ బయటకు చెప్పడానికి ఇష్టపడరు. అపవాదికి ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటయ్యా అంటే, యేసు ప్రభు వారిని ఆయన దేవుడు కాడు అని అనేక మార్లు 2000 సంవత్సరాలుగా అది చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన ఎటువంటి వాడంట చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. ఆయన ఎవరి స్వరూపం కలిగినాడంట? దేవుని స్వరూపము. మొట్టమొదటిగా మనం ఉదయకాల సమయంలో ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా, అనేకమైనటువంటి డౌట్లు దీని గురించి ఎరైజ్ అవుతూ వచ్చినాయి ప్రాచీన కాలంలోనే. చెప్పాలంటే 315వ సంవత్సరంలో మీరు ఎప్పుడన్నా పాత మెథడిస్ట్ చర్చిలు కానీ సిఎస్ఐ చర్చెస్ కానీ వాళ్ళలో నైషియన్ క్రీడ్ అని ఒకటి చదివిస్తారు, విన్నారు ఎప్పుడన్నా నైషియన్ క్రీడ్ అని? ఆ యొక్క 315వ సంవత్సరంలో అరియస్ అనే ఒక వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన బిషప్, ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, యేసు ప్రభు వారు దేవుడు కాడు అని ఆయన ప్రచారం చేస్తూ వచ్చినాడు. ఆ టైంలో ఈ రోమన్ ప్రభుత్వంలో కాన్స్టాంటినోబుల్ అని ఆయన ఒక చక్రవర్తి ఉన్నాడు. అద్భుతంగా దేవుడు ఆయనను మార్చినాడు. ఎవరిని? కాన్స్టాంటినోబుల్ని. ఈ కాన్స్టాంటినోబుల్ ఏం చేస్తూ వచ్చినాడంటే, ఈ చాలా అరియసం ఇట్లా చెప్తా ఉన్నాడు యేసుప్రభు దేవుడు కాడని. కాబట్టి ఏం చేయాలంటే, ప్రపంచవ్యాప్తంగా నైసియా అనే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఏం చేయాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిషప్లందరూ అక్కడికి రావాలి, అక్కడ దీని గురించి చర్చించి ఒక తీర్మానము తీసుకోవాలని. ప్రపంచవ్యాప్తంగా రమ్మంటే ఇంచుమించు ఎంతమంది వచ్చారా అంటే 1800 మంది అక్కడ చేరుకున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి వారిలో ఇండియా నుంచి కూడా వెళ్ళారంట. ఎక్కడి నుంచి? భారతదేశం నుంచి వెళ్ళి. ఇప్పుడిది 315వ సంవత్సరంలో వెళ్ళినప్పుడు అరియస్ ఏం చెప్తాడంటే, జననము ఉన్నవాడు దేవుడు ఎట్లా అవుతాడు అంటాడు. ఎట్లా? యేసుప్రభు వారికి ఏముంది? పుట్టుక ఉంది. దేవునికి ఏముండకూడదు? జననం అనేది ఉండదు. జనన మరణం అనేది దేవునికి ఉండకూడదు. కాబట్టి మరి ఎట్లా అని ఆలోచించినప్పుడు దేవుడు అతనేషన్ అనే ఒక ఆయన్ని లేపి ఆయన ఏం చెప్తూ వచ్చినాడంటే, ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ వచ్చినాడు. యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే, ఆది అందు దేవుడు, చూడండి, మొదటి వచనంలో ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఏంటంట? వాక్యము
దేవుడయుండెను. 14వ వచనంలోకి వస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించెను. ప్రియమైన వాళ్ళరా, యేసుప్రభువారు ఆయన వాక్యమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం ఏమైందంట? శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించెను. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా యేసుప్రభువారు దేవుడై ఉన్నాడు అని వాళ్ళు ఏం చేశారు? క్రీడ్, ఒక అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ జరిగింది అంటే కాన్స్టాంటినోబుల్ చేసినటువంటి అగ్రిమెంట్. అందుకే ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటారు దాన్ని. ఏమంటారు? ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా. అక్కడ వాళ్ళు ఏం తీర్మానం చేశారంటే, యేసుప్రభువారు 100కి 100% దేవుడై ఉన్నాడు, 100కి 100% ఈ లోకంలో ఆయన శరీరంలో జీవించినాడు. ఎందుకంటే ఆయన దేవుడు ఎలా వచ్చినాడంట ఈ లోకానికి? శరీరధారి అయి వచ్చినాడు, శరీరధారి అయి వచ్చినాడు. అందుకే ప్రియమైన వాళ్ళరా, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఏమంటారు? హైపోస్టాటిక్ యూనియన్ అంటే ఏంటయ్యా అంటే, ఈ దేవుడు ఎలాంటి వాడంటే 100కి 100% దైవత్వం కలిగిన వాడు, 100కి 100% ఈ లోకములో శరీరధారి అయి నివసించినాడు. అందుకే యేసుప్రభువారి గురించి ఏమని రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆయన ఆకలి గొనెను అని రాస్తాడు కదా, ఆయన దప్పి గొనెను అని రాస్తాడు, ఆయన కన్నీళ్ళు విడిచినని రాస్తాడు. అంటే మానవునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటయ్యా అంటే ఆయనలో దైవత్వము నిండింది. అందుకే కొలసీలు రాసిన పత్రిక 2:9 ఉంటుంది, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు మన మధ్య నివసించెను. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు త్రిత్వంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అయినటువంటి దేవుడు ఆ యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి, లేకపోతే ఆ యొక్క త్రిత్వంలో ఉన్నటువంటి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎట్లా వచ్చినాడు? శరీరాకారంలోనికి వచ్చినాడు. ఆయన ఆకారం ఏంటి? దేవునికి ఉన్నటువంటి ఆకారం ఏంటి? ఆయన ఆత్మ గనుక అని రాయబడింది. ఆయన ఆత్మ గనుక. ఇప్పుడు మనం శరీరంతో ఉన్నాం కదా, ఈ గోడవతలు ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ దేవుడు ఎట్లాంటి వాడు? ఆయన ఆత్మస్వరూపి. కాబట్టి ఇక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన ఉండగలడు. ఇప్పుడు ఈ యొక్క ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు దేంట్లోకి వచ్చినాడు? శరీరాకారంలోనికి వచ్చినాడు. యువదకాల సమయంలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంలోనికి వచ్చి మన మధ్యలో నివసించినాడు. ప్రియమైన వాళ్ళరా, ఉదయకాల సమయంలో ఎందుకు ఆరాధించాలంటే, ఆ గొప్ప దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సర్వవ్యాపి అయినటువంటి దేవుడు మన కొరకు ఈ లోకంలో ఎట్లా వచ్చినాడంట? శరీరధారి. ఈ శరీరం ఏం శరీరం ఇది? ఇది మంచి శరీరమా? పాప శరీర ఆకారము అని ఉంది వాక్యంలో. ఏంటంటే ఇది పాప శరీర ఆకారములోనికి ఆయన వస్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువారిని ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నప్పటికీ కూడా వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఆయన దేవుడు అనేది మనం నమ్మాలి. ఉదయకాల సమయంలో ఆయన ఎందుకు ఆరాధించాలంటే, ఆ దేవుడు శరీరాకారములోనికి వచ్చినాడు. శరీరం అంటే మనం అనుకోవచ్చు బయట చూడడానికి ఎంతో బాగా అద్దం ముందు రెడీ అవుతాం, కానీ ఈ లోపల ఉన్నది అంటే ఏంటి? ఎంతో పాపం. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, పాప శరీర ఆకారము అని చదివిస్తుంది. ఆ పాప శరీర ఆకారంలోనికి ఆయన వస్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళు, మనం అనుకోవచ్చు ఒకవేళ ఈ లోకంలో జీవించినంతకాలం 33.5 సంవత్సరాలు ఆయన శరీరంతో ఉన్నాడు, తర్వాత వదిలిపెట్టాడు అనుకోవచ్చాం, కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ఎట్లా ఉన్నాడు? మహిమా శరీరం మన ఆకారంలో ఉన్నాడు. అందుకే అందరూ గుర్తుపట్టారు లేదా? ఆయన లేచిన తర్వాత అందరూ కూడా ఆయన్ని గుర్తుపడుతూ వచ్చినారు. శిష్యులు గుర్తుపడుతూ వచ్చినారు. ఇంచుమించు 500 మంది ఆయనని చూచిన వారుగా ఉంటున్నారు. చూడండి, తర్వాత చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ప్రియమైన వారలరా, ఆయన దేవునితో సమానమైన వాడు. చాలామంది ఏమనుకుంటారంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, లేకపోతే తండ్రి ముందుగా ఉన్నాడు పాత నిబంధనలు, తర్వాత కొత్త నిబంధనలకు వస్తే కుమారుడు ఉన్నాడు, కొత్త నిబంధన తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈ ముగ్గురు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. వాళ్ళు ముగ్గురు కూడా ఎట్లా ఉన్నారు? త్రిత్వమై ఉన్నారు. త్రిత్వంలో రెండవ వాడే యేసు ప్రభువారు. ఈ ముగ్గురు కూడా, ఈ త్రిత్వం అనే మాట వచ్చిందే నైషియన్ క్రీడ్ నుంచి, నైషియన్ కౌన్సిల్ నుంచి వచ్చింది త్రిత్వం అనే మాట. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు తండ్రిని యాక్సెప్ట్ చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడిని యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ యేసుప్రభువారిని వాళ్ళు
యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఆయన ఈ లోకంలో పుట్టాడు, ఆయనకు జననం ఉంది కాబట్టి ఆయన దేవుడు కాదని వాళ్ళందరూ కూడా అంటూ ఉంటే, ప్రిమెన్ వారర్ వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య వసించాను. అందుకే తిమోతి కూడా రాస్తాడు చూడండి, ఒక మాట తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. ఏంటంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, అంటే ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అంటారు. ఏంటది ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అంటే? దేవుడు ఒక శరీరంలోనికి రావటం అది చాలా అది సామాన్యమైన విషయం కాదు కదా. అంత గొప్ప దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, ఆయన గురించి ఏమని రాస్తాడంటే కొలసీలకు రాసిన పత్రికలో చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1:15 నుంచి చదువుతాను నేను. కొలసీలకు రాసిన పత్రిక 1:15 నుంచి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రిమెన్ వార్లరా, ఇంత గొప్ప దేవుడు, సర్వమును సృజించగలిగినటువంటి దేవుడు, ప్రభుత్వములు ప్రధానులు అధికారము సర్వము ఆయన ద్వారా సృజింపబడెను. ఇంత గొప్ప దేవుడు ఎట్లా వచ్చినాడంట ఈ లోకానికి? శరీరధారి అయి వచ్చినాడు. అందుకే ఆ యొక్క శిష్యులు ఆ యొక్క జ్ఞానులు కూడా ఏం చేస్తారంటే, ఆయనని వెతుక్కుంటూ వచ్చి ఆయన ఏం చేస్తారు, బాలుడిగా ఉన్నప్పుడే సాధారణంగా మనము ఎవరన్నా కుమారుడు పుట్టారంటే మనం వెళ్ళి ఏం చేస్తాం, ప్రార్థన చేసి బ్లెస్ చేసి వస్తాం కదా, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వస్తాం. కానీ ఆ జ్ఞానులు ఏం చేస్తారంట, ఆయనను ఆరాధించారంట, సాగిలపడి పూజిస్తూ వచ్చినారు. ఎందుకంటే 2 సంవత్సరాలు బాలుడైనప్పటికీ ఆయనలో ఏముంది, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ఆయన దేవుడై ఉన్నాడు. యుద్ధకాల సమయంలో ప్రభుని మనం ఎందుకు ఆరాధించాలంటే, అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు మరి ఎందుకు రావాలైనా శరీరాకారంలోని కంటే? ప్రియమైన వార్లరా, ఎందుకు రావాలైనా, ఎందుకు రావాలి? దేవుడు పరిశుద్ధుడు, నీవు నేను పాపులం, ఈ మధ్య ఈ ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తి కావాలి. ఈ పాపాత్ముడు ఎన్నటి కూడా ప్రభువుని చూడలేడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ఎవరి హృదయము చూసినా చెడిపోయినదే. ఈ మానవ జాతి అంతా కూడా ఏమైపోయింది, చెడిపోయింది. బాల్యం నుంచే చెడిపోయినటువంటి హృదయం కలిగిన వారము. ఇప్పుడు నీకు నాకు మధ్యలో మనందరికీ ఒక కావాలి దేవుని దగ్గర తీసుకుపోవడానికి, దేవుని కలపడానికి, ఈ పాపాన్ని తీసివేయడానికి కావాలి. ఆయనే దేవుడిగా దేవుడై ఈ లోకానికి శరీరధారి అయి వచ్చి ఒక మధ్యవర్తిగా వస్తూ వచ్చినాడు. ఇక యోబు అంటాడు చూడండి, యోబు గ్రంథము 9:33 యోబు గ్రంథము చదమ్మా. ఏంటంటే చూడండి, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. యోబు అంటాడు కదా, దేవునికి నాకు ఒక మధ్యవర్తి ఉంటే మేలు. ఎందుకంటే నేను దేవుని రీచ్ అవ్వలేకపోతా ఉన్నాను. మా ఇద్దరి మధ్యలో ఎవరు కావాలి? ఒక మధ్యవర్తి కావాలి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క దేవుని దగ్గరికి, పరిశుద్ధాత్మ ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గరికి పాపులమైన మనలను చేర్చడానికి ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తిగానే ఈ లోకానికి వచ్చినాడు. ప్రియమైన వారలారా, ప్రభుని ఉదయకాలశ్రమలు ఎందుకు ఆరాధించాలంటే, నీవు ఆయన ఎప్పటికీ మనం చేరలేం, దేవుని ఎప్పటికీ కూడా మనము చేరలేం గనక దేవునికి మనకు మధ్యలో కలగావాలి, ఒక మధ్యవర్తి కావాలి. ఆయన ఏం చేయబడాలంటే, మన పాపమంతటిని తీసుకొని ఆ పాపానికి పరిహారం చెల్లించాలి.
దేవునికి మనకి కలపాలంటే ఈ పాపాన్ని తీసివేయగలిగినటువంటి వాడు ఒకడు కావాలి. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఏం చేశాడంట, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నటువంటి భాగంలో చదవండి ఎవరన్నా. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. ప్రియమైన వారలరా, ఈ లోకంలోనికి ఆయన రావాలి మన పాపాన్ని తీసివేయడానికి. అయితే ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు ఒక మంచి కుటుంబంలో పుట్టచ్చు కదా, లేకపోతే ఎక్కడన్నా ఒక మంచి రాజుల కుటుంబంలో పుట్టచ్చు. ఎందుకంటే ఆయన చేతిలో ఉంది అది కదా. ఎక్కడన్నా మంచి రాయల్ ఫ్యామిలీలో జన్మించవచ్చు. కానీ ఆయన ఎక్కడ జన్మించాడంట, దాసుని స్వరూపంలో. మనుషుని చూడండి ఏంటంట, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఎంత తగ్గించుకొని వచ్చినాడు ఈ లోకానికి, ఎంత తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడు. ప్రియమైన వార్లరా, ఈ లోకంలో మనందరం కూడా ఏం చేస్తామంటే, మనల్ని ఎవరైనా తగ్గిస్తే ఓర్చుకోలేం కదా. చాలాసార్లు మనల్ని ఎవరన్నా ఫంక్షన్కి పిలిచినా, ఎక్కడికైనా బంధువుల ఇంటికి పోయినా సరిగ్గా జడకపోతే అది లోపల చాలా పెట్టుకుంటాం. మనకందరికీ కూడా ముఖ్యంగా విశ్వాసులకి అందరికీ కూడా ఉండేది ఏంటంటే, బాగా మన ఈగో ఏమవ్వాలి, సాటిస్ఫై కావాలి కదా. మనకు కొంచెం తగ్గిస్తే, మనల్ని ఏమన్నా కొంచెం తక్కువగా చూసినా తక్కువగా మాట్లాడినా దాన్ని మనం అసలు భరించలేం కదా. కానీ దేవాది దేవుడు, సమస్తమునకు ఆది సంభూతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, అంత గొప్ప ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మానవ రూపంలోనికి రావటం, మానవ రూపంలోనికి రావటం, పాప శరీర ఆకారంలోనికి రావటం, దాసుని స్వరూపమును ధరించటం. ఆయన ఎంతగా అవమానించినారంటే, ఇష్టానుసారంగా మాట్లాడినారు యేసుప్రభు వారిని. ఆయన ముఖం మీద గుద్దినారు, గడ్డం బెరికినారు, వీడు వాడని దూషించినారు, అవమానపరిచినారు. 3 దినాల్లో ఆ యొక్క దేవాలయాన్ని పడగొడుతున్నవాడు వీడేనా అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చినారు, అవమానపరిచినారు, బయల్జెబూలుకి అధిపతి అంటూ వచ్చినారు, అంతగా తగ్గించుకుంటూ వచ్చినాడు. ఈ లోకంలో ప్రేమైన వాళ్ళ నిన్ను నన్ను ప్రేమించి రక్షించడానికి ఒక మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ మధ్యవర్తిత్వం అంటే ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఆయన వచ్చినటువంటి సమయమే ఒక మధ్య అయిపోయింది కదా, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్. తలంపు ఏంటంటే, యూదకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి అంతగా తగ్గించుకున్నటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు అంతగా తగ్గించుకొని లోకానికి వచ్చి దాసుని స్వరూపము ధరించుకొని తనకు తాను రిక్తుడుగా చేయబడుతూ వచ్చాడు, ఖాళీ చేయబడుతూ వచ్చాడు, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అందుకే అపవాదికున్న యేసుప్రభు వారికి ఉన్నటువంటి తేడా ఏంటయ్యా అంటే, అపవాదం ఏం చేసిందంటే, తన స్థాయిని విడిచిపెట్టి హెచ్చించుకుంటా ఉంది. యేసుప్రభు వారు ఏం చేశాడు, తన స్థాయిని విడిచిపెట్టి తగ్గించుకుంటూ వచ్చినాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడు, ఒక మాట చేత సర్వమును కలుగజేసినటువంటి దేవుడు మన కొరకు శరీరాకారంలోనికి వచ్చినాడు, దాసుని స్వరూపంలోనికి వచ్చినాడు, తనకు తానే రిక్తునిగా చేయబడుతూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళు, ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి ఆయన ఎంతగా తగ్గించుకున్న దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఎందుకయ్యా అంటే, నీ పాపము నా పాపము తీసివేయటానికి ఆయన మధ్యవర్తిగా వచ్చి ఆ కలువరి శిలువలో మరణించి శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. శిలువ మరణం అనేది ప్రియమైన వాళ్ళరా, అదేమి వీరమరణం కాదు. శిలువ మరణం అనేది ఎంతో శాపగ్రస్తమైనటువంటి మరణం. శిలువ మరణం అనేది ఎంత అవమానకరమైనటువంటి మరణం. శిలువ మరణం అనేది రోమీయులు ఏం చేస్తారంటే, అది ఎంత అవమానకరం అంటే, ఆ యొక్క శిలువని మోసుకొని వాళ్ళే వెళ్ళాలి. ఎవరు ఎవరైతే శిలువ మరణం పొందుతారో వాళ్ళే శిలువను మోసుకుంటూ పోవాలి. ముందొక సైనికుడు ఉంటాడు, ఇటు పక్కన ఒక సైనికుడు ఉంటాడు, ఇటు పక్కన ఒక సైనికుడు ఉంటాడు, వెనకాల ఒక సైనికుడు ఉంటాడు. ముందు ఒక సైనికుడు ఏం చేస్తాడంటే, ఈయన చేసిన తప్పేంటనేది గట్టిగట్టగా చెప్పుకుంటూ పోవాలి వీధుల్లో పడి. ఎందుకంటే ఇంకెవరు కూడా ఇట్లాంటి తప్పు చేయకూడదు కాబట్టి,
ఎంతో అవమానకరంగా చూసే వాళ్ళందరూ కూడా ఎంత అవమానపరుస్తూ ఉంటారు, వీడా ఇట్లాంటోడా, వీడు నిజంగా చంపాలి అని చెప్పి. ఆ యొక్క గొలుగుతానే ఆ యొక్క కొండ మీదకి తన సిలువను మోసుకొని వెళ్ళి అవమానకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని పొందుతూ వచ్చినాడు. ఆ యొక్క మరణం కూడా ఎటువంటి మరణం అంటే వాళ్ళు వాడే అన్ని శిక్షల్లో కూడా లేట్గా మరణించేది ఏంటి అంటే సిలువ మరణం అంట. ఎందుకంటే ఇప్పుడు పౌలు గారిని మనం చూస్తే ఆయన ఏం చేశారు, శిరఛేదనం చేస్తూ వచ్చినారు. ఒక 2 నిమిషాలైనా చనిపోతాడేమో కదా, ఇంకా మిగతాయి అంటే కూడా తొందరగా చనిపోతారు. కానీ సిలువ మరణం ఏంటంటే స్లోగా రక్తమంతా పోయి మరణించాలి. అందుకే మేకులు కొడుతూ వచ్చినారు చేతుల్లో, కాళ్ళకి మేకులు, అది నిలబడడానికి కూడా కింద ఏం చేశారంటే ఒక చెక్క పెడుతూ వచ్చినారంట. ఎందుకంటే పూర్తిగా వేలాడితే లంగ్స్లోకి ఆక్సిజన్ అందక తొందరగా చచ్చిపోతాడని చెప్పి ఏం చేశారు, కాళ్ళ కింద కూడా ఒక చెక్క పెడుతూ వచ్చినారు. ఎందుకయ్యా అంటే లేటుగా మరణించాలి, ఆ యొక్క శరీరం మందు శ్రమ పొందాలి, విపరీతమైనటువంటి వేదన పొందాలి. ప్రియమైన వారలారా, అంత వేదనతో ఉండి కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే పక్కనున్న దొంగని క్షమిస్తూ వచ్చినాడు. ఆయన చేయగలిగింది ఏందయ్యా అంటే ఆయన ఎటువంటి వారినైనా క్షమించగలడు. అంత వేదనలో, అంత కష్టంలో, అంత బాధలో, తలలో ముళ్ళ కిరీటము, కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, పక్కలో బల్లెపోటు, అంత వేదన అంతకంటే ఎక్కువగా ఏంటయ్యా అంటే ఆ త్రిత్వంలో ఉన్నటువంటి 2వ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చెయ్యి విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మరణించే టైంలో కూడా పక్కనున్నటువంటి దొంగను ఏం చేస్తున్నాడు, క్షమిస్తూ వచ్చినాడు. ఆ క్షమాపణ మనకు ఎక్కడ దొరుకుతుంది, సిలువ దగ్గరే. సిలువ దగ్గరే క్రైస్తవ జీవితానికి ఆరంభము. ఆ సిలువ మరణము పొందినంతగా తనకు తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ప్రియమైన వాళ్ళరా, అంతగా తగ్గించుకోవడానికి ఇంకా ఏమీ కూడా లేదు. రాక్ బాటమ్ అంటే ఇంక అంతగా తగ్గించుకోవడానికి ఇంక ఏమీ కూడా లేదు, అంతగా తగ్గించుకుంటూ వచ్చినాడు. దేని కొరకయ్యా అంటే నిన్ను నన్ను బ్రతికించటానికి. అందుకే మనం పాడుకుంటూ ఉంటాం కదా, నీ మరణమే నా జీవమాయన్, నీ ప్రేమ గొప్పదెంతో, అర్పింతు స్తుతుల్ నీ సిలువలో నా చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి మరలా లేచితివి, మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడు అటువంటి దేవుడు సిలువ మరణం పొంది తనకు తాను తగ్గించుకొని మన పాపం నిమిత్తమైన కలవరి సిలువలో మరణించి మన ఉభయులను ఏకము చేస్తూ వచ్చినాడు. ఆ సిలువ మరణం ద్వారా దేవునికి నీకు నాకు మధ్యలో ఏముంది, ఒక యాక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది, దేవునితో ఒక సంబంధం అనేది ఏర్పడింది. అందుకే గల్తీయుల రాసిన పత్రికలు కూడా 4వ అధ్యాయంలో అంటాడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలోనికి రావటం ద్వారా మనం ఏమై ఉన్నామంట, గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను, మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నువ్వు ఇక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట, తన కుమారునితో సమానముగా తన రాజ్యానికి వారసుడిగా మనల్ని చేస్తూ వచ్చినాడు. తన కుమారునితో సమానముగా. ప్రియమైన వారలరా, లోకంలో ఎవరన్నా కానీ ఏదన్నా ఇస్తారేమో కానీ వారసత్వాన్ని ఇస్తారా, అవసరమైతే కొంచెం డబ్బులు ఇస్తారేమో కానీ నా కుమారునితో సమానముగా అనేది బహుశా ఎవరు కూడా ఇవ్వలేరు. ఇప్పుడు నీవు నేను ఏమై ఉన్నామంట, ఆయనకు సమానులం. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఆరాధన వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే, నా తండ్రియు మీ తండ్రియు అంటాడు. ఏంటంట, ఇప్పుడు ఆయన తండ్రి ఏమై ఉన్నాడంటే మనకి తండ్రి అయి ఉన్నాడు. మనం దేనికి వారసులము,
ఈ లోకంలో కాదు వారసులం మనం. దేని కొరకు వారసులము? ఆయన రాజ్యానికి మనము వారసులం. అందుకే మత్తయి సువార్తలో రాయబడింది, నీతిమంతులు తన తండ్రి రాజ్యమును స్వతంత్రించుకుందురు అంటాడు. మన తండ్రి రాజ్యం ఎక్కడుందంటే ఆ పరలోక రాజ్యం మనది, ఈ లోకంలో కాదు మనకున్నది. ఆయన వచ్చిన కారణాన్ని బట్టి ఆయన మన కొరకు మరణించి, అంటే తండ్రి తన కుమారుణ్ణి మన కొరకు ఆ కలవరి సిలువలు అప్పగిస్తే, ఇప్పుడు ఎవరన్నా కానీ మనం అనుకుంటాము మన ఇప్పుడు తండ్రి అప్పగించడము అనుకుంటాం కానీ. అందుకే ఒక పాట కూడా ఉంది ఆయన రాసిన పాట, బీజేపాల్ గారు రాసిన పాట, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి కాదు కాదయ్యో నా పాప రుణమునకే. చాలామంది ఏమనుకుంటామంటే ఆయన మరణించాడు అనుకుంటాం కానీ దేని కొరకు మరణించాడంట? మన పాపములు బట్టి ఆయన మరణించినాడు. ఇప్పుడు మన పాపములు బట్టి మనల్ని బట్టి ఆయన మరణిస్తే మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు దేవుడు? తన కుమారులుగా చేసుకుంటూ వచ్చినాడు. ఎవరన్నా చేస్తారా? కీడు చేసిన వాడికి మేలు చేస్తారా? మన పాపములు బట్టి కుమారుడు మరణిస్తే నిన్ను నన్ను తన కుమారులుగా చేసుకుంటూ వచ్చినాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటూ వచ్చినాడు. నీకు నాకు అక్కడ ఏముందంట? స్థలం ఉందంట. అందుకే అంటాడు కదా, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగన మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. ఆయనతో కూడా ఉండే భాగ్యమును. అందుకే ఇప్పుడు మన పిల్లలు మన దగ్గరికి మన ఇంట్లోకి ఎట్లా వస్తారు? రావాలా వద్దని వస్తారా లేకపోతే స్వతంత్రంగా వస్తారా? స్వతంత్రంగా వస్తారు కదా. అట్లాగే తండ్రి దగ్గరికి మనం ఎట్లా వెళ్తాము? స్వతంత్రంగా సంతోషంగా వెళ్తాం. సంతోషంగా తండ్రిని మనము ఆరాధించేవారిగా ఉండాలి. ప్రియమైన వారులారా, ఉదయ కాల సమయంలో ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ కలవరి సిలువలో మరణిస్తూ వచ్చినాడు. అందుకే ఆ యొక్క భాగంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, తండ్రి ఏం చేస్తూ వచ్చినాడంట చూడండి. చివరికి మాట చదువుకొని మనము ఆరాధనలోకి వెళ్దాము. 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రియమైన వాళ్ళరా, అంతగా తగ్గించుకున్న దేవుణ్ణి దేవుడు ఎంతగా హెచ్చించినాడంటే, ప్రతి వాణి మోకాలు ఆయన నామంలో ఏం చేయాలి? వంగాలి. ప్రతి వాణి నాలుక యేసే ప్రభువని ఒప్పుకొని తీరాల్సిందే. ఈ లోకంలో ఎప్పుడైనా కోర్టుకి వెళ్తే కోర్టులో ఉన్న జడ్జి గారు కనుక వచ్చారనుకోండి, ఏం చేస్తారు? అందరు లేచి నిలబడి దండం పెడతారు ఆయనకి. జడ్జి గారు వస్తే ఏం చేస్తారు? అది ప్రోటోకాల్. ఎవరన్నా కనుక కూర్చుంటే ఒప్పుకోరు. అట్లాగే ప్రెసిడెంట్ గారు కనుక వచ్చారనుకోండి, ఏం చేస్తారు? పిఎం కూడా లేచి నిలబడతాడు. ఎందుకంటే ఆయన అట్లా గౌరవించాలి. నేను కూర్చుంటాను, నేను నా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటే నేను లేవు అనడానికి లేదు. ఆయన వచ్చేటంటే అందరూ కూడా నిలబడాల్సింది, అది ఆర్డర్. అది అర్థమైందా? కోర్టులో ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నా కానీ జడ్జి గారు రంగాలు ఏం చేయాలి? లేచి నిలబడాలి. నిలబడతారు. ఒక ఆయన నాకు చెప్తూ వచ్చినాడు, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా ఏం చేశారంట, జడ్జి గారు వస్తే ఇద్దరికి ఒక కంపెనీకి ఓనర్లు అంట. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా కంపెనీకి ఓనర్లు, యంగ్స్టర్సే. వాళ్ళు ఏం చేశారంటే, జడ్జి గారు వస్తే ఆ టేబుల్ మీదనే అట్లానే కూర్చొని ఫోన్లో చూసుకుంటూ ఉన్నారంట. వెంటనే జడ్జి గారు ఏం చేశాడంటే, ఒక తీర్పు తీర్చాడంట పైకెళ్ళి. వాళ్ళిద్దరిని సాయంత్రం వరకు వాళ్ళు కూర్చున్న బెంచ్ మీదే లేచి నిలబడమని చెప్పి, స్టాండప్ ఆన్ ద బెంచ్ అంటారు కదా స్కూల్లో, అట్లా భార్య భర్తలు ఇద్దరిని సాయంత్రం వరకు ఏం చేశాడు ఆయన పనిష్మెంటు, ఆ టేబుల్ మీద లేచి నిల్చొని సాయంత్రం వరకు అట్లానే ఉండాలి. ఎందుకు? ఆయన ముందు కూర్చున్నారని. ఇక్కడ కూడా వాక్యం చెప్తుందంటే, ప్రతి వాణి మోకాలు యేసునామంలో వంగాలి, ప్రతి వాణి నాలుక యేసే ప్రభువని ఒప్పుకొని తీరాలి. నేను ఆరాధించను, నేను స్తుతించను, నేను ఘనపరచనంటే లేదు ప్రియమైన వాళ్ళరా. ఇట్స్ అన్ ఆర్డర్. అది ఏదో మీకు ఆప్షనల్ కాదు. మనందరం కూడా ఏం చేయాలంటే, అంతగా తగ్గించుకున్న దేవునికి, అంతగా ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయన ఎంత స్తుతించినా ఎంత ఆరాధించినా మనము ఋణస్థులమే. ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించను అంటానికి లేదు ప్రియమైన వాళ్ళరా. ఆయన చేసిన కార్యం అలాంటిది, ఆయన చేసినటువంటి గొప్ప కార్యం అనే సిలువ కార్యం అనేది అటువంటిది.
నిన్ను నన్ను క్షమించినాడు ఆ కల్వల శిలువలో. నీకు నాకు రావాల్సిన శిక్ష యావత్తు కూడా ఆయన పొందుకుంటూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళరా, ఉదయ కాల సమయంలో ప్రభువుని ఆరాధించకపోతే ఆయన చేసిన కార్యంను మనం ఏం చేస్తున్నాము? చాలా తేలికగా తీసుకుంటా ఉన్నాం. ఆ శిలువ కార్యం ఒకవేళ గనక దాన్ని నువ్వు అనుభవిస్తే, నిజమైనటువంటి రక్షణ అనుభవం అనేది మనకు కలిగి ఉంటే, మనం కామ్గా కూర్చోలేము. మన జీవితాల్లో ఏం చేయాలి? ఆయనకు అర్పించాలి. మన జీవిత కాలం అంతా కూడా ఆయన స్తుతించినా కానీ మనం ఆయనకు రుణస్థులమే అని అటు భావన మనం కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఆ గొప్ప కార్యం ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా, పాపం నుంచి శాపం నుంచి విడిపించడం అన్నది, మనల్ని ప్రత్యేకపరచడం అన్నది, మనల్ని ఏర్పరచుకోవడం అన్నది, అది దాన్ని వర్ణించడానికి మనకు సరిపోదు. ఒకవేళ నేను సరిగ్గా నేను చెప్పలేకపోతున్నానేమో కానీ ప్రియమైన వాళ్ళరా, అది అనుభవిస్తే తెలుస్తుంది. ఆ యొక్క సిలువ కార్యం అనేది అది ఆషామాష కార్యం కాదు ప్రియమైన వాళ్ళరా. ఒక దేవుడు, సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడైన దేవుడు ఒక శరీర ఆకారంలోనికి రావటం అనేది అది ఏదో చొక్కా వేసుకొని తీసేసినట్టు కాదు. మళ్ళీ ఆకారంలోనికి వచ్చి అట్లానే ఆయన ఉన్నాడు. ఈరోజుకి కూడా ఉన్నాడా లేదా? ఆయన మనము, ఆయన ఏమని రాయబడిందంటే, ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆయన పొడిచిన వారు కూడా ఆయనను చూతురు, చూస్తారు ఆయనని. ఆయన ఎట్లా పొడిచారో వాళ్ళు కూడా చూస్తారు. ఒకరోజు ఆయనకు ఎవరైతే తీర్పు తీర్చారో వాళ్ళు కూడా ఆయన ముందు తీర్పులోనికి రావాల్సిందే. ఇటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించి ఏర్పరచుకొని తనకు వారసులుగా, తన కుమారులుగా, తన రాజ్య వారసులుగా చేసుకున్నాడంటే ప్రియమైన వాళ్ళు ఎంత గొప్ప ఆధిక్యత కదా. మనం ప్రభువుని ఎంత ఆరాధించినా, ఎంత స్తుతించినా, ఎంత ఘనపరిచినా మనకి మాటలు సరిపోవు. ఇంకా దినాలు గడిచే కొద్ది కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధన అంటే బయటికి వెళ్ళిపోతారు, కొంతమంది ఆరాధన అంటే ఆమెను కూడా చెప్పారు, కొంతమంది ఆరాధన అంటే ఫోన్ చూసుకుంటూ ఉంటారు, కొంతమంది ఆరాధన అంటే నోరు తెరవరు. ప్రియమైన వారు, నిజమైనటువంటి అనుభవం కనుక నీకుంటే, నిజమైనటువంటి రక్షణ యొక్క కార్యం నీలో జరిగితే ప్రియమైన వారులరా, మనం నోరు మూసుకొని ఉండలేము. మన హృదయాన్ని ఏం చేయాలి? ఆయన దగ్గర కుమ్మరించాలి, అర్పించాలి. ఎందుకంటే ప్రతివాని మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతివాని నాలుక యేసే ప్రభువని ఒప్పుకొని తీరాలి. ఆ రీతిగా మనం ప్రభువుని వ్యక్తిగతంగా మనం ప్రభువుని ఆరాధిస్తాం.